సద్యోజాతాయ వై నమో నమః సభాయై నమః. సద్యోజాత సంగీత సత్సంగంలో భాగంగా నేడు డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావు గారి ప్రత్యేకమైనటువంటి కచేరీ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే యూట్యూబ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి సంగీత ప్రియులందరికీ కూడా సద్యోజాతం తరఫున స్వాగతం పలుకుతూ, కళాకారుల పరిచయ కార్యక్రమంలో భాగంగా ముందుగా డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావు గారి గురించి. డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావు గారు మొదట శ్రీ లాల్గుడి కృష్ణమూర్తి గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. తర్వాత సంగీతాభివృద్ధికై సంగీత కళాసాగర శ్రీ యువటూరి విజయేశ్వరరావు గారి వద్ద శిక్షణ పొందారు. డాక్టర్ గౌరీ గారు శాస్త్రీయ సంగీతమందు గ్రేడెడ్ కళాకారిణిగా అనేక చోట్ల కచేరీలు చేయడం జరిగింది. గౌరీ రామ్మోహన్ రావు గారు ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా మనస్తత్వ శాస్త్రమందు శాస్త్రీయ సంగీతమందు పిహెచ్డీలు చేశారు. సో షీఈస్ డబుల్ డాక్టరేట్. శ్రీమతి గౌరీ గారు హెడ్ అండ్ చైర్పర్సన్గా ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీ మరియు మ్యూజిక్ డిపార్ట్మెంట్స్లో పనిచేసి అనేక పిహెచ్డి ఎంఫిల్ స్కాలర్స్కి మార్గదర్శిగా నిలిచారు. షీ హ్యాస్ ఆర్గనైజ్డ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆన్ సైకాలజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ థెరపీ. షీ హ్యాస్ పబ్లిష్డ్ మెనీ బుక్స్ అండ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ హర్ థీసిస్ టైటిల్డ్ అండ్ ఇన్సైట్ ఇన్ టు ద లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ మ్యూజిక్ ట్రినిటీ. శాస్త్రీయ సంగీత త్రిమూర్తుల జీవితము మరియు సంగీత సేవపై అనే అంశంపైన పరిశోధన చేశారు ఆవిడ. ఈమె యొక్క సంగీత సేవకు గాను వివిధ సంస్థల ద్వారా పొందిన పురస్కారాల గురించి చెప్పుకోవాలంటే, 2018లో ద్వారం మ్యూజిక్ అకాడమీ ద్వారా సంగీత మనోజ్ఞ, 2019లో శ్రీ విధి త్యాగరాజ సంగీత సభ ద్వారా సంగీత సుధానిధి, 2020లో హైదరాబాద్ బ్రదర్స్ ద్వారా సంగీత సేవా రత్నాకర మొదలగు పురస్కారాలు అందుకున్నారు. ఒక్కసారి కర్తాత్వంతో డాక్టర్ గౌరీ గారు విజిఆర్ మ్యూజిక్ అకాడమీని స్థాపించి అనేక మందికి శాస్త్రీయ సంగీత శిక్షణ ఇస్తున్నారు. ఈమె సెంటర్ ఫర్ సైకాలజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ థెరపీని ప్రారంభించి తద్వారా సంగీత పరిశోధనకు ప్రోత్సహిస్తూ శాస్త్రీయ సంగీతం యొక్క ఉపయోగాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. డాక్టర్ గౌరీ గారు అనేక రాగమాలికలతో కూర్పులు చేయడం జరిగింది. 10 రాగాలతో దుర్గాదేవి, 15 రాగాలతో రామాయణం, 24 రాగాలతో శ్రీ వెంకటేశ్వర చరితం, ఇలా ఎన్నెన్నో. తన యొక్క సంగీత జ్ఞానాన్ని తర్వాత తరముల వారికి అందించాలి అనే గొప్ప అభిమతం సంకల్పం కలిగిన వ్యక్తి డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావు గారు. ఒక్కసారి సద్యోజాతం తరఫున స్వాగతం పలుకుదాం. నేటి కచేరీకి వైఎన్పై సహకారాన్ని అందిస్తున్నారు శ్రీ హెచ్ రామచరణ్ గారు. ఈయన మొదట శ్రీ యూటూరు విజయేశ్వరరావు గారి వద్ద, తర్వాత శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారి వద్ద వైలెన్ విద్యను అభ్యసించడం జరిగింది. శ్రీ రామచరణ్ గారు ఏఏఆర్ ద్వారా బ్రిగేడ్ కళాకారుడిగా గుర్తింపు పొంది ఉన్నారు. ప్రస్తుతం టీటీడీ వారి అన్నమయ్య ప్రాజెక్టులో ఏ గ్రేడ్ వైలెన్ కళాకారుడిగా పనిచేయడం జరుగుతోంది. ఈయన అనేక ప్రముఖుల కచేరీకి వైలెన్ సహకారాన్ని అందించి మన్ననలను పొంది ఉన్నారు. ఈయన చిన్నపిల్లల కచేరీలకు కూడా వాయిద్య సహకారాన్ని అందిస్తూ వారిని ప్రోత్సహించడం ఈయన యొక్క గొప్ప మనస్తత్వానికి నిదర్శనమని చెప్పవచ్చు. నేటి కార్యక్రమానికి మృదంగంపై సహకారాన్ని అందిస్తున్నారు శ్రీ టిఎన్ చైతన్య. ఈయన తొలుత శ్రీ వైపిఎస్ మధుబాబు గారి వద్ద శిక్షణ పొందారు. ప్రస్తుతం డాక్టర్ వెంకాయల వెంకటరమణమూర్తి గారి వద్ద మృదంగం మెళుకువలను నేర్చుకుంటూ ఉన్నారు. వృత్తిరీత్యా డాక్టర్ లంకపల్లి పులై కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే
సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఎన్సీసీ ఆఫీసర్ గా ఇండియన్ నేవీ ఎన్సీసీ వింగ్ లో కూడా పనిచేయడం జరుగుతోంది. చైతన్య గారికి ఒకసారి స్వాగతం పలుకుదాం. నేటి కచేరీకి గాత్రానికి సహకారాన్ని అందిస్తున్నారు చిన్నారులు కనిష్క హర్షిత, వారికి కూడా సర్వజాతం తరఫున స్వాగతం పలుకుతూ నేటి కచేరీకి కళాకారులందరినీ ఫలములతో సత్కరించవలసిందిగా కోరుతూ శ్రీ డాక్టర్ పేరాల బాలమురళి గారిని కోరుతున్నాం. Thank you.
Da da.
Thank you.
Gana Amrutarasa
విశాఖపట్నానికే ప్రసిద్ధమైనటువంటి కనక మహాలక్ష్మి. ఈ కనక మహాలక్ష్మి వారి గురించి యూట్యూబ్లో కూడా ఎంతోమంది చెప్పడం విన్నాను. విశాఖపట్నానికే ప్రత్యేకం కనక మహాలక్ష్మి. ఒకప్పుడు విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి గుడి మాత్రమే ఉండేది. తర్వాత మిగతా గుడి వచ్చాయి. అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఆవిడకి గుడి కట్టించవద్దన్నారు. ఎప్పటికీ కూడా పైన ఏమి లేకుండానే ఓపెన్గా అన్నమాట, అంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటి. ఇందులో కనకాంగి రాగంలో కనకాంగి కమలలోచని అనే కృతి రాశాను. అది లాస్ట్ టైం పాడాను. ఈ కనక మహాలక్ష్మి మీదే విశాఖపట్నంలో వెలిసింది కనుక ఆ విశాఖ నగరం అందరికీ తెలియాలి. ఇప్పుడు మధుర మీనాక్షి అంటాం. ఆ మీనాక్షి వల్ల మధురైకి కూడా ఒక స్థానం ఏర్పడింది. అలాగే కపాలీశ్వరం వల్ల కపాలీశ్వరం. అలాగా మన విశాఖపట్నానికి కనక మహాలక్ష్మి వల్లే విశాఖపట్నానికి కూడా ఆ పేరు ఉండాలి అన్న ఉద్దేశంతో విశాఖ నగరమున అని పెట్టి ఇందులో రచించారు కనక మహాలక్ష్మి మీద. కనక మహాలక్ష్మి Yeah.
Keshava